పేరు ఆ పేరు వినగానే గాల్లో తేలిపోతూ ఉంటారు. మరి మీ అందరికీ ఇష్టమైన ఆ పేరుతోనే ఇప్పుడు ఒక సినిమా వచ్చేస్తుందండి. జనవరి 30th రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం గురించి బోల్డ్ అని విషయాలు మనతో డిస్కస్ చేయడానికి టీమ్ మనతో ఉన్నారు. ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. సో డబ్ స్మాష్ అనగానే అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయం, డబ్ స్మాష్లు టిక్ టాక్లు ఎంత క్రేజీ అయిపోయారంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ టైటిల్ తీసుకొని నిజంగా చాలా క్యాచీ టైటిల్ పెట్టారు. సో ఆ టైటిల్ గురించి, ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమైనా చెప్తారా? నాకంటే దాంట్లో నేను యాక్ట్ చేశాను కాబట్టి దానికి టైటిల్ పెట్టి దాన్ని తీసిన మా డైరెక్టర్ క్యాష్మన్ గారిని అడిగితే బాగుంటుంది. అంటే అంతా మీరే చెప్తున్నారంట కదా, ఎలా ఎలా ఏంటనేది. అదే అది ఆయన ప్రేమ. సో కేశవ్ గారి టైటిల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చీనో కారణం సార్, నా గెస్ట్ తప్పవద్దు సార్. అసలు స్క్రిప్ట్ కూడా నాకు చీనో ఇచ్చాడు అసలు. యాక్చువల్గా దానికి ముందు ఒక సినిమా డిస్కషన్ జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ యూత్ఫుల్ కనెక్ట్ అయ్యే స్టోరీ అనుకున్నారు. సో దానికి డబ్ స్మాష్ అని పేరు పెట్టారు. డబ్ స్మాష్ అంటే మామూలుగా ఇప్పుడు హీరో మేనరిజం ఏంటంటే డబ్ స్మాష్ చేయడం. ఇప్పుడు కాలేజ్ ఉన్న పిల్లల్లో హీరో మేనరిజం ఎక్కువ డబ్ స్మాష్ చేస్తుంటారు. అతను ఈ డబ్ స్మాష్ చేసే ఒక అమ్మాయి 4th ఇయర్ అక్కడ అమ్మాయి జాయిన్ అవుతుంది కొద్దిగా. స్టోరీ చెప్తున్నారు సార్, టైటిల్ మాత్రం చెప్తాను. వెళ్ళి జాయిన్ అయినప్పుడు వాళ్ళిద్దరికి జస్ట్ లవ్ స్టార్ట్ అవుతుందా, ఏది జరిగినా వాళ్ళిద్దరు మేనరిజం బాగుంటుంది కాబట్టి ఇది డబ్ స్మాష్ టైటిల్. ఇక్కడ వెళ్ళి తెలివితేటలు చాలా ఎక్కువ పాడతారండి, మొత్తం చదువుతారు కానీ ఏం చెప్పరు, అది ఏంటని అర్థం కాక మాకు డౌట్లు రైజ్ అవుతూ ఉంటాయి. సో పవన్ గారు, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది దీంట్లో? అంటే ఒరిజినల్ గాను డబ్ స్మాష్లు టిక్ టాక్లు చేస్తారా, సినిమాలోనే చేస్తారా? అంటే మామూలుగా ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నుంచి టిక్ టాక్లు చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు టిక్ టాక్లు అంటే ఎందుకు ఈ టిక్ టాక్లు అంతా కొంచెం భయపడతా ఉండే, మళ్ళీ సినిమాలో చేయంగా చేయంగా అలవాటు అయిపోయి. ఆల్మోస్ట్ శ్రీను గారు, మీ క్యారెక్టరైజేషన్ అంటే ట్రైలర్ చూసాక మీ క్యారెక్టర్ని ఎలా జస్టిఫై చేయాలో నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి మీ క్యారెక్టరైజేషన్ దాంట్లో? అంటే ఈ సినిమా అంతా ఒక కాలేజ్ వాతావరణంలో జరిగే స్టోరీ. అందులో ఒక ఈ డబ్ స్మాష్ సంబంధించి ఈ యూత్, అంటే మీ దాని స్టూడెంట్స్, ఆ కథలో ఏంటంటే వాళ్ళకు వచ్చిన స్టూడెంట్స్ మధ్యలో దానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు, వాటి మధ్యలో జరిగే సిచ్యువేషన్ మధ్యలో వీళ్ళందరినీ జస్ట్ బ్యాలెన్స్ చేస్తూ నడిపించే క్యారెక్టర్ నాది. అదే అదే, హీరోనా, హీరో ఫ్రెండా, వీళ్ళందరికీ గురువా, అంటే వీళ్ళందరినీ కరెక్ట్ రూల్ చేస్తున్నారా, రాంగ్ రూల్ చేస్తున్నారా, ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారా, అది షూర్. అంటే కథ ఆత్మ అంటారు కదా, అది క్యారెక్టర్ అండి. మీరు ఆత్మలో తిరుగుతారండి, అంటే కథకి ఆత్మ నా క్యారెక్టర్, కథలో హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ వాళ్ళ బాడీస్ అవన్నీ మెయిన్. చెప్పేసి ఎందుకు అంటే ఇల్లు డఫ్ మ్యాచ్ చేస్తుంటారు చీను. ఇప్పుడు ఏంటంటే టిక్ టాక్ ఉన్న యాప్ వచ్చింది కదా, దాన్ని బ్యాన్ చేసి ఒక కొత్తగా ఒక యాప్ చేయడం కాలేజ్కి వస్తాడు వీళ్ళంతా మారవాలని. అదే ఉంది క్యారెక్టర్ అంతే, క్యాంటీన్ లో వచ్చి జస్ట్ క్యాంటీన్ నడుపుతూ వీళ్ళంతా ఈ టిక్ టాక్ చేసే వాళ్ళంతా గ్యాదర్ చేసుకుని ఇలా చేయొద్దు, మనం వేరే యాప్ ఇండియాలో మనం రిలీజ్ చేస్తామని దాన్ని చెప్పుకుని మార్చాలి అంతే. మొత్తానికి టిక్ టాక్ కొట్టాలన్నది మీ టార్గెట్ సినిమాలో అంతే కదా? అంతే లేదండి, కానీ చాలా బాగుంటుంది నా క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అంటే నాకు నిజంగా సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఆపోజిట్ లో ఒక మామూలుగా 10 సినిమాలు 5 సినిమాలు చేసిన ఆర్టిస్టులు అంటే చేసేయచ్చు, ఆ టైమింగ్ వేరే ఉంటుంది, ఆ ఇది వేరే ఉంటుంది. ఈ అందరూ ఫ్రెష్, ఫ్రెష్ టాలెంట్ వాళ్ళందరితో చేస్తుంటే, వాళ్ళేమో చేస్తుంటే నాకు ఏదో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది, అది ఏదో యాక్ట్ చేస్తున్నావునో లేకపోతే డైలాగ్ చెప్తున్నా ఫీల్ నాకు ఉండేది కాదు. నేను ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడంటే మామూలు మాట్లాడుతున్నాడే, నేను ఎక్కడ మాట్లాడాలి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. తర్వాత నాకు అలవాటు అయిపోయింది, ఓహో నేను వాళ్ళలా చేయడం మొదలెట్టాను, ఇంకా వాళ్ళ క్యాజువల్గా చేయడం అట్లా యాక్ట్ చేస్తున్న ఫీల్ లేకుండా. కానీ చాలా బాగా వచ్చింది సినిమా నిజంగా. ప్రజెంట్ జనరల్గా ఈ డబ్ స్మాష్లు టిక్ టాక్లో వచ్చాక డైలాగ్ డెలివరీలో ఆ ప్రొఫెషనాలిటీ పోయి న్యాచురాలిటీ వచ్చింది. అంటే ఓ ప్రొఫెషనల్గా కొన్ని డైలాగ్స్ ఒక రకంగా ఉంటాయి, వీళ్ళందరికీ టిక్ టాక్లు వీళ్ళన్నీ అలవాటు అయిపోయి వాళ్ళు చాలా ఈజీగా క్యాజువల్గా వాళ్ళు ఓన్గా చెప్పేస్తున్నారు. జస్ట్ చిను గారు 10 డేస్ తర్వాతనే వచ్చి సినిమాలో షూట్లో వచ్చారు. నేను ఫస్ట్ ఫిక్స్ అయింది ఏమంటే ఇప్పుడు నాకు ఎక్కువ డ్రామాటిక్ వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు, అదేవిధంగా నేను డైలాగ్ చెప్పాడు నన్ను చూస్తూ డైలాగులు చెప్పడం అలా వద్దు, లైవ్గా మనం ఎలా ఉంటాం అలా తీయొద్దు, తీయేశాను 10 రోజులు. కానీ నాకు ఒక చిన్న డౌట్, చిన్ను ఫస్ట్ రాగానే సరి చిన్ను నువ్వు చూసావు ఎలా ఉందంటే లేదు మాస్టర్ ఇదే కరెక్ట్ మీరు చేయడం, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కూడా అలా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ
ఇప్పుడు పిల్లలకు ఓవర్ యాక్షన్ చేసేది ఓ తెగ డైలాగులు మాట్లాడేదానికన్నా వాళ్ళల్లో మనం జీవించామంటే ఈజీగా కనెక్ట్ అయిపోతాం వాళ్ళు. ఆడియన్స్ కూడా ఇప్పుడు అంత తీసుకుంటలేదండి, హెవీగా చేసిన ఓవర్గా చేసిన తీసుకుంటలే, దేని అయినా కొంచెం మైల్ తగ్గించి చిన్నగా. ఇప్పుడు నేను అంటే వేరే సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఒక డైరెక్టర్ వచ్చి అంటేనే అందరికీ కొంచెం ఇంకా నేచురల్ అలా అయిపోయింది ఇప్పుడు. సో ఆడియన్స్ మారాడు కాబట్టి ఆబ్వియస్లీ మనం మారాలి, మారకపోతే మనం ఇక్కడ నుంచి ఇల్లు మారాల్సి వస్తుంది. ఆ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అయిపోయి నాచురల్ గా నిజం స్కేల్ తగ్గిందండి, చాలా తగ్గింది. అంటే దానికి కారణం నా తెలిసి ఏమంటే అప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లో చూడాలి, ఇప్పుడు సినిమా చూడాలంటే మొబైల్లో చూసేయచ్చు. అందువల్ల వాడు ఎక్కువ దాని మీద ఫోకస్ చేసిన వల్ల వాడు ఒక రూట్కి వచ్చాడు. అంటే ఇలాగే ఉంటుంది సినిమా లేకుండా లైవ్కి ఎప్పుడైతే ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవంతా ఎప్పుడైతే మనకి ఆడియన్స్ మధ్యలో వచ్చిందో వాడు దీన్ని కనెక్ట్ అయ్యాడు. ఓహో ఇదే కరెక్టు, ఇలా రోపులు కొట్టి ఎగరడం అదంతా నాకు వద్దు, నువ్వు నా జీవితాన్ని రియల్గా నువ్వు చూపించావంటే నేను నీతో కనెక్ట్ అవుతాను, నేను నీతో ట్రావెల్ అవుతాను. సో నాటకాల నుండి ఎలా అయితే రూపాంతరం చెంది ఇప్పుడు డిజిటలైజ్ అయిందో సో డైలాగ్స్ కూడా అలాగే అయ్యాయి. నాకు ఇందులో చీనుతో వర్క్ చేయడం నేను ఫస్ట్ చాలా హ్యాపీ అయింది ఏమంటే ఒక డైలాగ్ రాసుకునేటప్పుడు దాసరి నారాయణరావు అంటే నేను అతను చాలా ఫ్యాన్, అతనితో వర్క్ చేశాను కూడా నేను చాలా సినిమాలు. దాసరి నారాయణతో వర్క్ చేశాను నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్, డాన్సర్గా వర్క్ చేశాను, తర్వాత కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ చేశాను, చాలా బాగా పరిచయం తనతో. నేను మా గురువుగారి ఏదైనా డైలాగ్ రాయాలని ఒక డైలాగ్ లెంత్ డైలాగ్ రాశాను. చీనుకి వచ్చి చీను డైలాగ్ అంటే మస్తు మంచి డైలాగ్ ఇది, అంటే ఆయన గురించి ఎంత గొప్పగా రాశారు నిజంగా అనేసి ఆ ఒకే టేక్లో రెండు కెమెరాలు తీసి ఒకే టేక్లో నిజంగా ఆ షాట్ ఇప్పుడు కూడా చూస్తే బాగా చెప్పాడు నిజంగా. నైస్, సింగిల్ టేక్లో అంత పెద్ద డైలాగ్స్ అన్నవి చెప్పడం కన్నా కూడా ఆ ఫీల్, అంటే ఒక అంత పెద్ద ఒక ఆయన అంత పెద్ద ఒక డైరెక్టర్ అయిన ఆయన గురించి చెప్పడం ఎంత అన్నది. అండ్ ఈ సినిమాలో మెయిన్ అండి మనకి నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా మన సినిమా వాళ్ళని ప్రజెంట్ చేస్తూ ఒక అంకితం లాంటిది ఒక సాంగ్ ఉంది దీంట్లో. సినిమా అంటే మామ చింత కాయ పులుపు కారం మామ అని చెప్పి ఒక సాంగ్, వంశీ గారు చాలా అద్భుతమైన సాంగ్ అది. అది మా సినిమా లెజెండ్స్ అందరికీ అంకితం ఇచ్చుకునేలాగా ఒక మంచి సాంగ్ కేశవన్ గారు డిజైన్ చేశారు, చాలా హ్యాపీ. ఆ సాంగ్లో నేను చేయడం, లిరిక్ నేను పాడడం, మన ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ దిగ్గజాల గురించి, లెజెండ్స్ గురించి వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఫస్ట్ హీరో దగ్గర నుంచి, ఫస్ట్ హీరోయిన్ దగ్గర నుంచి, ఫస్ట్ టెక్నీషియన్స్, ఫస్ట్ మ్యూజిషియన్స్ వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేటి తరం వరకు కొరియోగ్రాఫర్స్ వరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అందరినీ గుర్తు చేసుకుంటూ అందరూ చేసిన సినిమాలు సేవ గురించి మంచి సాంగ్ చేసాం. సో డెఫినెట్గా మీ అందరికీ అవైలబుల్ ఉంది యూట్యూబ్లో, డబ్ స్మాష్ సినిమా అంటే మామ కొడుతూ వస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది పాట కూడాను. అదొక నాకు నిజంగా అయిపోతుందండి పాట. అంటే ఆ సాంగ్లో ఉన్న గమ్మత్ ఏమంటే చాలా నేను చాలా రోజులుగా ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ సినిమా అన్నది ఎవరన్నా మర్చిపోయారు, ఫస్ట్ డైరెక్టర్ ఎవరు, ఫస్ట్ హీరో ఎవరు, ఫస్ట్ టెక్నీషియన్ ఎవరు, మనకెవరు మేకప్ వేశారు, అంటే తరాలు మారిపోయాయి. నాకు ఒకే ఒక కోరిక ఏమంటే ఈ సాంగ్ ఫ్యూచర్లో ఏ సినిమా ఫంక్షన్లో ఈ సాంగ్ రీచ్ అవుతుంది అన్న ఒక నమ్మకం నాకు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారితో కూర్చున్న ట్యూన్ కానీ బాలవర్ధన్ రాసిన ఆ నేమ్స్ మీదనే పాట ఉంటుంది. అంటే ఈ నేమ్స్ ఈ నుంచి ఇప్పుడు ఫస్ట్ హీరో ఎవరు, వల్లూరు సుబ్బయ్య నుంచి ఈరోజు రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకట ఎవరో ఉన్నారో వాళ్ళ పేరు మీదనే సాంగ్ వస్తుంది ఆ విధంగా. సో ఆ విధంగా అందరికీ క్యాచ్ ఉంటుంది, యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. శ్రీను గారు అక్కడ పాడారు, ఇక్కడ కూడా పాడుతున్నారు, పాడండి సినిమా. శ్రీను గారు అక్కడ పాడారు, డాన్స్ చేశారు, ఎంజాయ్ చేశారు. అసలు సినిమా అంటే మామ చింతకాయ పులుపు కారం కాదు మామ, పాడారు కదా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకండి నాకున్న ఎంతో కొంత ఉన్నా అది కూడా చెడగొట్టేయాలని మీరు ట్రై చేస్తా. సినిమా అంటే మామ చింతకాయ పులుపు కారం మామ ఐరా అదే అదే తీయంగుంటది కానీ మామ అది చాలా కష్టం మామ. కత్తి మీద సాము చేశారు మహామహులు, నిలువెత్తు బొమ్మ గీసి కసరత్తులాడినారు. అంటే ఒక డైరెక్టర్ అన్నవాడు ఒక కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చి కత్తి మీద సాము చేసి వాడిని ఒక చెక్కి అసలు వాడు ఎంత ఆట ఆడుకున్నాడు ఆ కత్తి మీద నడిచి ఎలాగనే మనం పెట్టుకుని అసలు చాలా మంచి కష్టపడ్డారు మామ ఇష్టపడ్డారు, కష్టపడ్డారు మామ ఇష్టపడ్డారు, తెలుగు సినిమానే లోకానికే చూపించారు. ఆ విధంగా మన తెలుగు ఎంత పవిత్రతగా మనం మన వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా ఎంత రీచ్ ఉన్నదో ఆ సాంగ్లో ఒక చేస్తాం. నిజంగా బాగుంది సార్ పాడుతుంటేనే ఇలా ఉంటుందంటే జనరల్గా
మొత్తం మ్యూజిక్ అంతా కంపోజిషన్ అదంతా వింటే ఇంకా కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మీరు అన్నట్లు డెఫినెట్గా సినిమా అన్నప్పుడు సినిమా రిలేటెడ్ కొన్ని సాంగ్స్ ఉంటాయి, మనకి ఇది కూడా డెఫినెట్ గా వాటిలో యాడ్ అవుతుంది సీరియస్ గా. అంటే ఈ సాంగ్ పిల్లలకు కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పి మోస్ట్లీ మొత్తం సీజీ యూస్ చేశారు. సాంగ్ విఎఫ్ఎక్స్ ఫుల్ సాంగ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది, గ్రీన్ మ్యాట్ లోనే చేశారు మొత్తం. నాకు ఇంకొకటి చెప్పాలంటే చిను గారితో నాకు చాలా ఓల్గా డ్యాన్స్ ఆడచ్చిన కోరిక. మీకు తెలియదు నేను డైరెక్టర్ అనేదన్నా నా ప్రాణం డ్యాన్స్, నేను బేసిక్ కొరియోగ్రాఫర్. చిను నెట్టినా బెండ్ తీసేయాలి, చిను మీద కోపంతా తీర్చుకోవాలి. చిను ఇంకోటి చెప్తా సారీ మాస్టర్, నాకు నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు అబ్బాయి సినిమా అప్పుడు మలేషియాలో ఒక 11 ఇయర్స్ బ్యాక్ అండి. నేను దానికి ఒక ఆర్టిస్ట్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. మాస్టర్ వచ్చి నా కెమెరా కన్నే కొడితే కాలం కదలది ఆ సాంగ్ చేస్తున్నారు, మధ్యలో నేను మిస్ అయ్యా, నా వల్ల అవ్వట్లే. అవ్వకపోతే మాస్టర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయన తీసుకొచ్చి నా షర్ట్ ఇప్పించి ఆయనకి వేసి వేడి పెట్టేసాడు తీసుకెళ్ళి. నేను చూస్తే నేనే వేసాను అనుకుంటారు ఎవరైనా అక్కడ. కానీ సినిమాలో టెక్నికల్గా ఎంత మేనేజ్ చేయొచ్చండి. ఓపెన్గా ఇప్పుడు నేను అందరి ముందు చెప్తున్నాను మేడం, నాకు చిను వచ్చి చాలా కోపం అది, నాకు చిన్నకు ఒక పెద్ద గొడవ జరిగింది. అందువల్ల ఎలాగైనా చిను మోకాలించాలని ప్లాన్ చేశాను నిజంగానే. ఎలాగైనా చూడండి మిస్, అసలు సినిమాలో చూసాను అంటే మోకాల్లో కింద ఫ్లోరింగ్ మూమెంట్ ఆడించాను సార్. ఫ్లోర్ మూమెంట్ నేను అడిగాను మాస్టర్, నిజంగా నాకు ఇదంతా కాదు మాస్టర్, నాకు ఏదైనా ఇంకా కావాలి ఫ్లోర్ ఇంకేదైనా నాకు అడిగాను, అలాగే చేయించారు. చిను గారు రెండు సాంగ్ లీడ్ రోల్ చేశారు, రెండు సాంగ్ అతని మీద ఉంటుంది. స్పెషల్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్, ఐటమ్ సాంగ్ అమ్మాయితో ఉంది. అది మొత్తానికి సినిమాలో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. మీరు మ్యూజికల్ గా మీరు వెళ్తే ప్రేమించే ప్రతి ఒక్కడు, ఒక సాంగ్ ఉంది హీరో పవన్ కృష్ణకి సుప్రజకు, నా ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ ఇన్ దిస్ ఆల్బమ్, నా ఫేవరెట్ సాంగ్ అది. ఇంకోటి మీరు చూడాలంటే పదాలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాటల్లో ఇప్పుడు కొద్ది కాలంలో పదాలు మనకి అర్థం అవ్వట్లే పాడడానికి. దీంట్లో ఎలా చెప్పానంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటే ఆ అమ్మాయికి నేను చెప్పాలి, కానీ ఆ అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి లవ్ చేస్తుంది కానీ ఆ అమ్మాయి చెప్పుకోదు, చూపులతో మాత్రమే చెప్తుంది. అది మనం అర్థం చేసుకొని మనం వెళ్ళి అమ్మాయికి లవ్ ప్రపోజ్ అనేది కామన్ అది. అందులో అలా చెప్తే నీ మౌనంలో నాకు అని సాంగ్ పెట్టుకొని మాటలతోనే యథార్థంగా మనం ఎలా పెడతాం నీ మౌనం సాంగ్. చాలా అసలు ప్రతి ఒక్క కాలేజీలో నాకు బాగా రీచ్ అయిన సాంగ్ కూడా ఆ సాంగ్. అంటే మాటల్లో చెప్పలేని పదాలనే కదా సార్ పాటల రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేసేది. సో లాట్స్ ఆఫ్ ఫీలింగ్స్ ను సాంగ్ లో చూపిస్తాం. అంటే జనరల్గా ఈ డబ్ స్మాష్ అన్న పేరు పెట్టడమే కాకుండా ఈ టిక్ టాక్ స్టార్స్ ని తీసుకొచ్చి మీరు చేసిన ప్రయోగం అదే నాకు చాలా సంతోషంగా తెచ్చారు. ఇంకోటి ఉంటే చాలా మందికి చాలా తప్పన ఉంటుంది సినిమాలో చేయాలని, వాళ్ళంతా తీసుకొచ్చి అసలు వాళ్ళు కూడా మంచి టాలెంట్ ఉంది, మీరే చూసారు కదా అవును. పిల్లలకి అసలు దుమ్ము దులిపారు యాక్షన్ కానీ ఏది కానీ. ఇంకొకటి మనకి ఎక్కువ కష్టం లేదు వాళ్ళతో చెప్తే క్యాచ్ చేసుకుని అలా ఉంది జనరేషన్. ఇలా మీరు ఈ సినిమా చూసారంటే జస్ట్ నాకేం నేను కోరుకునేది అంటే మాలాంటి డైరెక్టర్ కానీ ఇటువంటి వాళ్ళు గెలిపించారంటే కొత్త కొత్త వాళ్ళు కూడా ఈజీగా సినిమాలోకి వచ్చేయచ్చు. సో మీకు ఎలా అనిపించింది, మీరేం డబ్ స్మాష్ స్టార్ సినిమాలో ఒరిజినల్ టిక్ టాక్ స్టార్స్ తో మీరు పక్కన యాక్ట్ చేశారు అంటే నాకు ఆల్రెడీ ఒక రెండు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది, తమిళ మూవీస్ ఒక రెండు చేశాను. అంటే సార్ అవి చూసి ఓకే పిల్లోడు పనికి వస్తాడని చెప్పి తెచ్చేసుకున్నారు. అంటే మళ్ళీ మాకు షూటింగ్కి ముందు 2 మంత్స్ ప్రాక్టీస్ ఉండే మొత్తం సినిమా ఎట్లా చేయాలి, కెమెరాని ఎలా ఫేస్ చేయాలంతా. సార్ టీమ్ అబ్బో వాళ్ళు 3 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారంట టీము, వాళ్ళు నీట్ కూర్చోబెట్టి నేర్పించి తర్వాత షూటింగ్కి వెళ్ళాం. బాగా చెప్పించా, బాగా నేర్చుకున్నా ఈ సినిమాలో అసలు చెప్పాలంటే ఇద్దరి దగ్గర నుంచి చెప్పారు కదా నేర్చుకున్నా నేర్పిస్తున్నారు. ఇంకొకటి నాకు పవన్ గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే అతని క్యారెక్టర్ కొంచెం రఫ్గా ఉండాలి, లవ్ చేయాలి కానీ సెకండ్ హాఫ్ ఫుల్గా అతను ఫుల్ క్యారెక్టర్ ఎలాగ ఉంటాడంటే రగ్గడుగా ఉండాలి, ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. చీను దాంతో పాటు బ్యాలెన్స్ ఎలా చేస్తా అంటే మెచ్యూర్డ్ ఉంటుంది తన క్యారెక్టర్, అప్పుడు వీళ్ళిద్దరికి బ్యాలెన్స్ చేయాలంటే సాఫ్ట్ ఫేస్ అయితే నాకు ఆడియన్స్కి ఎక్కదు. ఇతని దగ్గర ఉన్నది ఏమంటే యాక్షన్ సీక్వెన్స్ అంతా మీరు చూసారంటే క్లైమాక్స్ మీరు చూసారంటే ఫైటే ఒక 1/2 అవర్ ఉంటుంది, ఇరగదీశారు మమ్మల్ని కూడా బాగా ఇరగదీశారు. అతను నిజంగా పంచులు పడ్డాయి, బ్లడ్ వచ్చాయి. ఒక యాక్షన్ ఎలాగంటే 6th ఫ్లోర్ నుంచి చీను కూడా చూసారు రియల్గా రోప్ పెట్టి ఫైట్ చేయించాం 6th, ఎందుకంటే రియాలిటీ ఉండాలనేసి దగ్గర 4 కెమెరాలు పెట్టి క్లైమాక్స్ అంత మీరు చూసారంటే ఫైట్ మీద రీచ్ అవుతుంది, అందరికి కనెక్ట్ అవుతుంది కూడా. దాని తర్వాత నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, నా భార్యనే సార్ మీరు తప్పు కనుకోండి లవ్ చేశాను. ఆ సీన్ మీరు ఎండ్లో చూసారంటే ప్రతి ఒక్క లవర్స్
ఒక డైలాగ్ ఉంటుంది, మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోతుంది స్క్రీన్లో, వాళ్ళిద్దరే ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ దగ్గర దగ్గర 2 గంటల సోపు తపనపడి ఒక లవ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. ప్రతి ఒక్క లవర్ నిజంగానే అక్కడ ఏడుస్తారు, అసలు ఈ అమ్మాయికి ఎందుకు ఇలా జరిగిందని బాధపడతారు. సో జనరల్గా మధ్యలో నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అమ్మాయిలకి చాలా కాంపిటీషన్ ఉంటుంది, అమ్మాయిలకి అబ్బాయిలే కాదు, అమ్మాయిలకి అమ్మాయిలతో కూడా కాంపిటీషన్, నాకు ఇది ఏంటి అర్థం కాదు. అది మాత్రం నేను చెప్పలేను మేడం, ఎందుకంటే అది నా మీద తప్పుకు వస్తుంది. నాకే అర్థం కాని కోసం అంటే సినిమాలో ఇది ఒక అంటే అది సినిమా సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అది ఒకటి మాత్రం, అది అది సినిమా చూస్తే అర్థమవుతుంది. బాహుబలి 1 రిలీజ్ అయింది, 2 చూసారుగా వెళ్ళి అదే పనిగా ఎందుకు కట్టప్పకిళ్ళు బాహుబలి అని. అదే విధంగా ఇది కూడా ఒక చెక్, చిన్న చెక్, చిన్న చెక్. అది నాకు ఇప్పటికే అర్థం కాలేదు అన్నమాట. ఓకే, బేసికల్గా మనకి ఏంటంటే మనం కొన్ని టైటిల్స్ చూస్తాం, సోషల్ మీడియా టైటిల్ చూస్తాం, మ్యాటర్ ఓపెన్ చేస్తే మ్యాటర్ బాగుంటుంది, మ్యాటర్కి అన్వయించుకుంటే హెడ్లైన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు ఇలా పెట్టాడు అనుకోం కొన్నిసార్లు, కొన్నిసార్లు అనుకుంటాం. కానీ ఈ కథలో మీరు చూసిన దానికి కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. ఎస్, కరెక్టే, లైన్కి ఏదో కొంచెం దగ్గరికి వెళ్ళినట్టున్నాను. నేను ఇందాక ట్రైలర్ చూసినప్పుడు నేను మీతో చెప్పాను, నాకు ఇది ఏంటి అర్థం కావట్లేదు అండి, అమ్మాయి అమ్మాయి మధ్య ఉన్న లవ్ ఈ డబ్ స్మాష్లో పీక్స్కి వెళ్ళి. అంటే మనం ట్రైలర్ అనేది ఏంటంటే 2 గంటల సినిమాని 2 నిమిషాల్లో కట్ చేస్తాం. ఎందుకు కట్ చేస్తాం అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి. ఆ డైలాగు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి అంత నెగిటివ్ తీసుకుంటారు. అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్. అది అమ్మాయిలో ఉన్న ఉంటాయి కదా, అవి మీరు చూడండి. ఈరోజు అమ్మాయి ఈ తరంలో ఎలా ఉండాలని ఆ సినిమాలో నిజంగా చెప్తాను అమ్మాయిలు. అంటే జనరల్గా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మనం చూస్తున్నాం కదా, మేల్ మేల్, ఫీమేల్ ఫీమేల్, ఈ కాన్సెప్ట్ ఉందా లేదంటే ఈ డబ్ స్మాష్లో ఏదైనా శృతి మించితే చెప్పదు కాదు, డబ్ స్మాష్లో శృతి మించితే ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తుంది వీటితో పాటుగా ఎంటర్టైన్మెంట్. సరే, ఇలాంటి చాలా అంటే సింపుల్ నేను చెప్పేస్తున్నాను, డబ్ స్మాష్ టిక్ టాక్లో వైరల్ అవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు యూత్. దాంట్లో కొన్ని తీసుకొని దీంట్లో నాకు అర్థమైపోయింది, నేను చెప్పలేను. థ్యాంక్ యూ మేడం. ఇంకేం తొందరలో వచ్చేస్తాం మేడం, ఇంకొక 13th వచ్చేస్తాం. నిజంగానే నిజంగానే మీరు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా చూసాం అన్న తృప్తి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే, సినిమాకి వెళ్ళాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను ఏదో డైరెక్టర్ అయిపోయాను, సినిమాలు తీసేసాను, అందరూ సినిమాలు చూడడం కన్నా ఆ 2 గంటల సోపు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చుంటే మ్యాక్సిమం వాడిని సంతోష పెట్టాలి, వాడు ఫీల్ అవ్వాలి, ఆ 2 గంటల సోపు వాడు ఉన్న ప్రాబ్లంలన్నీ మర్చిపోవాలి. మర్చిపోవాలి, వాడికి ఎన్నో ఎన్నో ఉంటాయి మర్చిపోయి, ఆ 2000 రూపాయలు కూడా మర్చిపోయి, అబ్బా ఈరోజు ఇలా ఉన్నది, ఒకటి నాకు కనెక్ట్ అవ్వాలి, నా జీవితం అలా జరిగిందని చెప్పుకోవాలి, లేదంటే సమాజం ఎలా ఉన్నది మనకు తెలిసిన వాళ్ళు అలా ఉండకూడదని తెలుసుకోవాలి, లేదంటే ఈ సినిమా చూసాను అబ్బా 2 గంటల సోపు నవ్వానని చేద్దాం, ఏదన్నా ఒకటి లేకపోతే వాడికి 2000 రూపాయలు ఇచ్చి నన్ను తిట్టుకుని వెళ్తున్నాడు. అంటే సింపుల్ అండి, మనం ఒక 5 రూపాయలు ఇచ్చి టీ తాగితే టీ బాగోకపోతేనే మనం చాలా తిట్టుకుంటాం. సో డెఫినెట్గా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఒక 2000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం దానికి పూర్తిగా న్యాయం చేయవసరం, పూర్తిగా న్యాయం చేయవసరం. ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కడో కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ దొరకదు. సో మనం మన చేతనంతలో మన క్రియేటివిటీ ఉపయోగించి మన ఛాయాశక్తిలో మనం వాళ్ళకి ఇస్తున్నాం, అంతే ఎఫెక్ట్గా వాళ్ళు కూడా దాంట్లో నుంచి పాజిటివ్గా ఎంతైతే తీసుకున్నారో అది చాలు మన సక్సెస్, అది చాలు. సో వాళ్ళకి ఒకటే ఒకటి మీకు తెలుసు లేదో, ఒక మ్యాజిక్ ఎందుకు థియేటర్ అని పెట్టారంటే మనిషికి ఉన్న ఒక నాలెడ్జ్ ఏంటంటే థియేటర్కి వెళ్ళగానే ఏం చేస్తారంటే లైట్స్ ఆఫ్ చేస్తారు, అంటే మొత్తం డార్క్ చేస్తారు. డార్క్ చేసి స్క్రీన్ త్రో అయినప్పుడు కళ్ళకి చెవులకు మాత్రమే పని అవుతుంది. మనం ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళని థియేటర్కి వెళ్ళని ఎందుకు చెప్తున్నా, మనం చెప్పాలి వెళ్ళ మ్యాజిక్ ఏంటంటే ఆ రోజు మన పెద్దలు కరెక్ట్గా మ్యాజిక్ చేస్తారు. నువ్వు ఎంత మొబైల్లో సినిమా చూసినా ఆ మ్యాజిక్ థియేటర్లో కూర్చొనేసి మనం చేసిన ఆ సౌండింగ్కి ఆ స్క్రీనింగ్కి మన మొత్తం బాడీ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అంతే విషయం, సినిమా థియేటర్లో ఉన్నది విషయం అంతే. ఇప్పుడు కరెక్ట్ అయిన సినిమా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు సంతోషపడతాడు, 10 మంది చెప్తాడు సరే సినిమా చూసాను బాగుందని, ఎలా మౌత్ టాక్ వస్తుందంటే వాడిని 2 గంటల సోపు ఆ మ్యాజిక్ కానీ మనం చేసామంటే ఎగ్జాక్ట్లీ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. అప్పుడు నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ ప్రయోజనం అవుతుంది, అందరూ గెలుస్తాం. ఇది ఒకటే మ్యాజిక్. సరే, మాకు ఇప్పుడు ఒక డౌట్ అండి, మా శ్రీను గారు మీరు హీరోయిన్ పెట్టారా పెట్టలేదా, పెట్టినా మాకు ట్రైలర్లో చూపించలేదా. శ్రీను గారే హీరో, ఓపెన్ చెప్పాలండి సినిమా మీరు చూడండి. శ్రీను గారు చెప్పలేదు, అదే మేము సస్పెన్స్. ఈ సినిమాలో లీడ్ రోల్ కాదు, హీరో శ్రీనునే. ఎస్, హీరోయిన్ అది చెప్పకూడదు, అది హీరోయిన్ చెప్పాను అది కాదు నేను చెప్పేది. హీరోయిన్ అంటే అక్కడ ఉంది, ఈయన గారికి ఉంది హీరోయిన్, ఒక నన్ను ఎలా అక్కడికి ట్రావెల్ అవుతుంది అది కథ.
హీరోయిన్ కూడా అక్కడ నుంచి ఇక్కడ లాగేసుకుంటారు. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో చూసారంటే యూట్యూబ్లో అమ్మాయిలంతా రివ్యూ చేశారు, అమ్మ నీకు కలర్ ఉన్న అబ్బాయి ఇష్టపడతాడా బ్లాక్ ఉన్న అబ్బాయి ఇష్టపడతాడంటే 90% అమ్మాయిలు ఏం చెప్పారంటే నాకు బ్లాక్ ఉన్న అబ్బాయే కావాలి అన్నారు. అటువంటి అమ్మాయిని కలర్ ఉన్నాడు కొట్టి తీసుకొస్తే ఎలా ఉంటుంది సినిమా అంటే నేను మీకు చెప్పాగా ఆల్రెడీ, ఇట్స్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఆల్ ఇన్ వన్, చాలా ఉన్నది. ఏది డిఫరెంట్ చేయలేరు మళ్ళీ, అది నాకు ఏది డిఫైన్ చేయాలి, ఈ జోనర్ ఏ జోనర్. ఒక సినిమా వచ్చిందంటే ఎస్ ఇది కమర్షియల్, ఇది లవ్, ఇది హారర్, ఇది కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్, ఇలాంటి మనం దీంట్లో అలా చెప్పాలంటే ఇది మంచి సినిమా, మంచి సినిమా. అండ్ ఒకటండి, డబ్బులు పెట్టి థియేటర్లో కూర్చున్న తర్వాత కామన్ ఆడియన్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నీ ఉన్నాయి. అది కరెక్ట్. సాంగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది, సస్పెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఒక ఆడియన్కి, సామాన్యమైన ఒక ప్రేక్షకుడికి ఒక సినిమా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ దీంట్లో ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు మా సినిమాని డెఫినెట్గా మీరు ఇష్టపడతారు, ఐఎమ్ షూర్. హీరోయిన్ దీంట్లో ఇద్దరు ఉన్నారండి, ఒక అమ్మాయి డయానా, అంటే పేరు నాకు డయానా అంటే క్యారెక్టర్ మాత్రం చెప్తాను. అంటే చిన్న కామన్ గా అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడు, మలయాళం అమ్మాయి ఆయిల్యా. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో నేను వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఇంకా చెప్పండి, మా నలుగురు చుట్టూ ఒక కాలేజీలో ఉన్న గ్రూప్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ వెనకాల కొన్ని మా వాళ్ళ వెనకాల కొంతమంది విలన్స్ తిరుగుతూ ఉంటారు. నిజం, ఇప్పుడు ఇలా తిరుగుతారు చూడండి, చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి, హీరో హీరోయిన్ ఇక్కడ ఉన్నారు, నేను వాళ్ళ వెనకాల ఉన్నాను, నా వెనకాల కాలేజ్ గ్యాంగ్ ఉంది, కాలేజ్ గ్యాంగ్ విలన్ ఉంది, అంటే విలన్ వెనకాల వీళ్ళు ఉన్నారని అంట. మళ్ళీ రౌండ్ చేస్తారు, అంటే ఒకరు వెనకాల ఒకరు తిరుగుతూ ఉంటాం లాస్ట్ వరకు. అంటే ఈ మధ్యలో జరగాల్సిన కథ, జరగాల్సిన న్యాయం, ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ అన్నీ అయిపోయి. ఏం చెప్పారు దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, మన ఒక జ్యోతిష్ దగ్గరికి వెళ్తే అమ్మా ఈ సంవత్సరం నీకు సూర్యుడు బాగున్నాడు శుక్రుడు బాగాలేదు అన్నట్టు నవగ్రహాలు ఈ చుట్టూ తిరుగుతుంది. నేను సింపుల్గా చెప్తాను మాస్టర్, ఇది ఒక గడియారం అండి, గడియారంలో ముళ్ళులు మా పాత్రలు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, మేము అందరినీ తాగుతూ. ఇది మీరు చెప్పినప్పుడు మాకు సైన్స్ మాస్టర్ చెప్పింది గుర్తొచ్చిందండి, సూర్యుడు చుట్టూ బుధుడు, బుధుడు చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, ఇలా తిరుగుతూ ఉంటారు. సేమ్ ఆ థియరీలో చెప్పారు, అంతే కదండి కరెక్ట్. క్లాక్ అనేది ప్రతి ఒక్కటికి అలా ఉంటుంది, అలా కనెక్ట్ అవ్వాలి కూడా. వెరీ నైస్. సో మొత్తానికి ఏది అర్థం కాకుండా చాలా చెప్పారు, కానీ బట్ ఏం చెప్పారో, ఏ లైన్ చెప్పారో, ఏ లైన్ తీసారో నాకైతే అర్థం కాలేదు. చెప్పాను కానీ మీకు ఆల్ ఇన్ వన్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మీకు ఏదైతే కావాలో థియేటర్ లో డెఫినెట్ గా చెప్తున్నాను. ఆల్ ఇన్ వన్ లో కూడా నాకు క్లారిటీ లేకుండా, క్లారిటీ ఏంటంటే అన్ని ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, థ్రిల్ ఉంది, రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో కామెడీ ఉంది, థ్రిల్ ఉంది, సస్పెన్స్ ఉంది, ఇంకేం కావాలి ఒక ఆడియన్ కి? అంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వచ్చేటప్పుడు ఓకే సాటిస్ఫాక్షన్ తో బయటకు వెళ్తారు. మీకు విషయం అర్థం కావట్లేదు, ఎంత సాటిస్ఫై అవుతారు, మళ్ళీ వెళ్ళాక మొత్తం మర్చిపోయి మళ్ళీ వచ్చింది రెండోసారి, ఇంకోసారి చూడాలి, అరే అవును కదా ఇదేదో మర్చిపోయి మళ్ళీ వచ్చి చూస్తారు. సో ఆడియన్స్ అందరికి, మా టీమ్ అందరి తరపున, మా యూనిట్ అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ జనవరి 30 మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మా డబ్ స్మాష్ మూవీ వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఇలాంటి చిన్న సినిమాల్ని, అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు మేమందరం, సో ఈ అందరం కలుపుకూడుకొని ఇలాంటి మంచి సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా పెద్ద రిజల్ట్ తీసుకొచ్చి, పెద్ద సక్సెస్ చేసి, చాలా ఆశలు పెట్టుకొని, చాలా చాలా లక్ష్యాలు గమ్యాలు పెట్టుకొని, రాసుకొని, డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇలాంటి సినిమాలు చేస్తారు మా డైరెక్టర్ గారు కానీ, లేకపోతే ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు, అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా నిర్మించడం జరిగింది. సో డెఫినెట్గా మీరు అందరూ మంచి మనసుతో మీకున్న టేస్ట్ని మా సినిమాపై పెట్టి మీరు పూర్తిగా ఎంటర్టైన్ అయ్యి మా సినిమాని ఘన విజయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు తెలిసిన సర్కిల్లో, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన బంధువులందరికీ చెప్పండి, ఎందుకంటే మీ మాటే మాకు పబ్లిసిటీ, మీ మాటే మాకు విజయం. ఎందుకంటే మీరు 10 చెప్తేనే ఆ 10 మరో మంది 10 చెప్పి మా సినిమా వరకు రావడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న పబ్లిసిటీ స్థాయి మీరు పూనుకుంటే కనుక డెఫినెట్గా
ఈ సినిమా బాగా రీచ్ అవుతుంది, అందరికీ థియేటర్ వరకు రాబడుతుంది. సో డబ్ స్మాష్ సినిమాని ఈ జనవరి 30 చూసి మాకు ఘన విజయం అందించి మా పవన్ కృష్ణ అండ్ మా ఈ దీంట్లో నటించిన నటీనటులకి అండ్ ముఖ్యంగా మా కేశవన్ గారికి మరో సినిమాకి మీరు బాటలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పి, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అదేంటి అంతసేపు ఆలోచిస్తున్నారు అంటే మా నాన్న గురించి నేను చెప్పలేను కదండి, డైరెక్టర్ గారిని అడగండి. ప్రొడ్యూసర్ అంటే నేనే చెప్పాలి, ఎందుకంటే దానికి బాధ్యత నేనే కాబట్టి. ఇప్పుడు నాకు ఒకటే వచ్చాను, ప్రొడ్యూసర్ అన్నవాడు మా నాన్న 10 అడిగితే ఎందుకుని అడిగే కాలం ఎవరికైనా ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నా మీద 3 కోట్లు 4 కోట్లు ఒక డైరెక్టర్ మీద ఇన్వెస్ట్ చేస్తారంటే నేను అడిగిందని ఇచ్చాడు, అసలు స్క్రిప్ట్ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే నేనేం స్క్రిప్ట్ కూడా చెప్పలేదు అతనికి, ఒక నమ్మకం మీద నా యొక్క యాటిట్యూడ్ చూసి సార్ లేదు చేస్తాడని చెప్పి సార్ నా నమ్మకం మీద షూటింగ్ చేసి అన్ని బాధ్యతలు నా మీదనే పెట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన ఇచ్చిన డబ్బులకి ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చాను. మంచి ప్రొడ్యూసర్ ఇటువంటి ప్రొడ్యూసర్ ప్రతి ఒక్క డైరెక్టర్ దొరికితే నిజంగా గెలుస్తారు కూడా. చాలామందికి ఎందుకంటే ప్రొడ్యూసర్ దొరుకుతారు కానీ అన్నింటిలో ఇదేంటి ఇదేంటి అని అడగకుండా ఒక ఫ్రీడమ్, ఒక మనిషికి ఏదైనా నమ్మిన తర్వాత అందుకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ నమ్మకం ప్రొడ్యూసర్ నా మీద పెట్టుకున్నారు, అతను పెట్టిన డబ్బులకి నేను నమ్మకంగా ప్రోడక్ట్ ఇచ్చాను. ప్రొడ్యూసర్ గారు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే నాకు నిజం కోపం వచ్చేది ఆయన చూస్తే, నాకు చాలా చాలా కోపం వచ్చేది ఆయన చూస్తే. ఇంత సింపుల్గా ఎలా ఉంటాడు ఈయన, ఆయన మీలో మింగిల్ అయిపోయినా నిజంగా నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబర్లాగా అంటే నిజంగా చాలా చాలా డౌన్ టు ఎర్త్. నేను ప్రొడ్యూసర్ నేను డబ్బులు పెడుతున్నాను అని ఎక్కడ ఉండకపోగా నేనేముంది ఒక దీంట్లో ఒక ఎంప్లాయీని నేను ఒక పని ఉండి దీంట్లో అన్నట్టు ఉంటాడు ఆయన ప్రతిరోజు వాళ్ళ ఫ్యామిలీ కూడా. అది చాలా కష్టం నిజంగా. ఇంకొకటి చెప్పాలంటే అది చాలా కష్టం, చాలా కష్టం ఇలా. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఏమినలే అసలు అంటారు, అసలు ఏం నేను తిట్టినా కూడా ఆయన సార్ నన్ను మాత్రం వదిలేండి సార్ ఇలాగ ఉంటాను నేను ఎంతే సార్ నేను అంతే సార్ అని ప్రొడక్షన్ బాటిల్ ఇచ్చిస్తాడు. వాళ్ళు ఫుడ్ ఎక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడ అంటే ఆయనకు పనిచేస్తుంటాడు. అండ్ దీంట్లో నాకు పబ్లిసిటీ ఈ ప్రమోషన్స్ విషయంలో నాకు చాలా 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 నాకు నేను చాలా ఇంప్రెస్డ్ అండ్ నేను దాంట్లో ఉండలేకపోయిన బాధ రెండు ఉన్నాయి. రెండు స్టేట్లలో 70 అండి, 70 అంటే నాట్ జోక్ అంటే దగ్గర దగ్గర కాలేజీలు కూడా కాదు, ఒక జిల్లాలో 70 టపటప వెళ్ళిపోవచ్చు. కానీ ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ఇక్కడ నుంచి ఎక్కడ తిరుపతి నుంచి మొదలెడితే చిత్తూరు ఆ కొండ దగ్గర నుంచి మొదలెడితే ఎక్కడో శ్రీకాకుళం, శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసి మధ్యలో ఆ క్రూతో అందరితో కలిసి అలా వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక నిజం మేడం, చాలా కష్టపడే ఎందుకంటే కష్టపడడం కన్నా ఇప్పుడు సినిమా చేయడం కూడా వాళ్ళు తెలిపించాలి, ఎన్ని నేను ఏం చేసినా తెలిపించాలనేసి. నిజంగానే పిల్లలు కూడా చిన్న నాకు హ్యాపీ ఏంటంటే నువ్వు లేని ఒక కొరతే కానీ అంటే నీ షెడ్యూల్లో రాలేము కూడా, మేము దగ్గర 20 తిరిగాం, దానికి ముందు ఒక 3 తిరిగి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాం. వెళ్ళిన ప్రతి కాలేజీలో ప్రతి స్టూడెంటు నాతో 1 ఉండి మీరు ఎందుకు వెళ్తారని రేంజ్కి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి మా స్క్రిప్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సాంగ్స్ విని మంచి రీచ్ చేసి ఈరోజు ఆ పిల్లలంతా నా సినిమా చూసి 100% నా సక్సెస్ చేస్తారని ఒక నమ్మకం చాలు. వాళ్ళు అయితే కనెక్ట్ చేస్తారు కూడా ఈ సినిమాని. అండ్ వాళ్ళు ఒకటే ఒకటి నా దగ్గర ఒప్పందం తీసుకున్నట్టే మీరు మళ్ళీ సక్సెస్ మీట్ మా కాలేజ్ రావాలి, చీనన్ను మాత్రం తీసుకోవాలి. ఈ సందర్భంగా చెప్తున్నాను ఏవైతే 70 మా డబ్ స్మాష్ క్రూ తిరిగిందో మీరిచ్చిన సపోర్ట్, మీరిచ్చిన అభిమానం నిజంగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్, స్టూడెంట్స్ అందరికీ అండ్ యాజమాన్యానికి, కాలేజీల యాజమాన్యానికి. అండ్ డెఫినెట్గా అక్కడతో కాకుండా ఈ సినిమాని రిలీజ్ డేట్ కూడా మీ వాళ్ళందరికీ చెప్పండి. డెఫినెట్గా మీ అందరి దగ్గరికి త్వరలో విజయంతో పాటు మీ అందరిని కలుస్తాం. డెఫినెట్గా మీ దగ్గర అందరికి వచ్చి మీతో మాట్లాడతాం మా క్రూ అందరితో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పారు కదా, మేము సినిమా తీసుకుని కంపల్సరీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి మాటల్లో డబ్ స్మాష్ నిజంగానే మంచి ఎంటర్టైన్మెంట్తో 30th రిలీజ్ అయ్యి ఫుల్ ఫ్లెక్జెడ్ గా బ్లాక్ బాస్టర్ అవబోతుందని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. చూసారు కదండి డబ్ స్మాష్ సినిమా గురించి అంతా చెప్పేశారు కానీ మనకి ఏం అర్థం కాలేదు. 30 వెళ్తే ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో మీ అందరికీ డెఫినెట్ గా ఈ సినిమా ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.